మెజారిటీ తెలుగు ప్రజల గుండెలకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి చాలామంది తమ కుటుంబ సభ్యుడిగా భావించిన ఒక మహానాయకుడు అకాల మరణం చెందిన రోజు రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎంతమంది అయినా ముఖ్యమంత్రులు రావచ్చు ఇంకా బట్ ప్రతి ముఖ్యమంత్రి కూడా మనం కూడా రాజశేఖర రెడ్డి గారిలాగా ముద్ర వేసుకోవాలి ప్రజల మనసులో అని చెప్పి భావించి తన పాలననే ఒక ట్రేడ్ మార్క్గా ఒక రెఫరెన్స్గా తీసుకొని ఆలోచించి పరిపాలన సాగిస్తారు అని నిస్సందేహంగా ఖచ్చితంగా చెప్పచ్చు అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రులైన పరిపాలించిన వాళ్ళు వీళ్ళు ఒక లాజిక్ అనేది మిస్ అయ్యారేమో అనిపిస్తుంది చాలా సందర్భాల్లో అదేంటి అంటే ప్రజలకు డబ్బులు పంచినంత మాత్రాన సంక్షేమం అవ్వదు ప్రజలకు డబ్బులు పంచినంత మాత్రాన రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకోలేరు ప్రజలు అత్యవసరంగా భావించే అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలను తీర్చడం ద్వారా మాత్రమే రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకోగలుగుతారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రవేశపెట్టి విన ఎన్నో పథకాలు కనుక చూస్తే అవి ప్రజలకు అత్యవసరం ఆ అత్యవసరాలు తీర్చగలిగారు కాబట్టి అంత డైరెక్ట్గా వాళ్లకు కనెక్ట్ కాగలిగారు ఒక వన్ జీరో ఎయిట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా ఉచిత కరెంటు అయినా అప్పుడు ప్రజలకు మించిన ఆసరా అయినా ఆ పెంచిన విస్తృతి అయినా ఇలాంటివి ఎన్ని తీసుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పటి జనంలో ఉన్న అత్యవసరాలను తీర్చడం ద్వారా మాత్రమే ప్రజల ముఖ్యమంత్రిగా ఇంతగానం కీర్తించబడ్డారు ఇలా రాజశేఖర రెడ్డి గారి మాదిరి అవ్వాలి అనుకుంటే ఎలా అవ్వాలో ఒక లాజిక్ అనేది తర్వాత ముఖ్యమంత్రులు మిస్ అవుతున్నారేమో అని నాకైతే చాలా సందర్భాల్లో అనిపించింది కూడా అండ్ ఒక వ్యక్తిగా అయినా ఒక నాయకుడిగా అయినా రాజశేఖర రెడ్డి గారిది తిరుగులేని స్థానం రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలి అనుకుంటే మైట్ బి ఒక ఒకే రాయత్యము అండ్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎక్కువ మంది చెప్పుకునేది కూడా తాను ప్రేమ ఆప్యాయత గురించి మొండితనం గురించి విశ్వాసం గురించి విశ్వసనీయత గురించి చాలా ఇవన్నీ చెప్పుకున్నా కూడా ఇవన్నీ ఆయన అవసరానికి తగ్గట్టు పరిస్థితికి తగ్గట్టు మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళారు తాను నమ్మిన పార్టీ మీద విశ్వాసాన్ని చూపించుకుంటూ నమ్మిన ప్రజల మీద ప్రేమ ఆప్యాయతను చూపించుకుంటూ తాను నమ్మిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ను ఖచ్చితంగా సాధించాలనే దాని మీద మొండితనం చూపించుకుంటూ పోయారు మొండితనం మనుషుల మీద చూపించలేదు ప్రేమ ఆప్యాతలు తన తీర్చాలనుకున్న పని మీద చూపించలేదు పని మీద కమిట్మెంటు జనాల మీద లవ్ అఫెక్షన్ పార్టీ మీద విశ్వాసం విశ్వసనీయత ఇటువంటివి ఎన్నో తాను రెఫరెన్స్గా చూపించుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయారు కాబట్టి ఎప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటేనే జనాలు ఇంత ఆత్మీయంగా తలచుకోగలుగుతున్నారు ఇంకా దాదాపు ఇంకా ఎన్ని తర్వాత దశాబ్దాలైనా కూడా రాజశేఖర రెడ్డి గారు తాను అందించిన పాలన మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఖచ్చితంగా నిలిచిపోతుంది రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటే అండ్ ఫైనల్గా తనను వ్యతిరేకించిన రాజకీయ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా మనసులో ఏదో ఒక సందర్భంలో అరే రాజశేఖర రెడ్డి లాంటి నాయకత్వం ఇటువంటి పనులు మనం కూడా చేస్తే బాగుంది కదా అని చెప్పి అనుకోని సందర్భం ఉంటుంది అని నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను